నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. నేను బాహుబలిలో కూడా చేసినా షూటింగ్. బాహుబలిలో కూడా చేశారా? ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండిట్లో ఉన్నాను. ఏంటంటే కాలకేయలం కాబట్టి మేము కాలకేయల గ్రూప్ లో ఉన్నాం. అంటే మా టీమే అటు మేమే ఇటు మేమే. అటు ఉన్నప్పుడు ఆ డ్రెస్ ఇటు ఉన్నప్పుడు ఈ డ్రెస్. అవునా? అదే టీమే. కానీ ఏంటంటే రమారాజమౌళి మీకు షూటింగ్ లోకి వెళ్ళినప్పుడు ఎంత ఆదాయం వచ్చేది మరి? అంటే ఆదాయానికి అర్థమైందంటే మేడం ఆ స్టార్స్ని బట్టి ఆ బడ్జెట్ని బట్టి కొందరికి ఏంటంటే వాళ్ళు వెనక ముందు ఆలోచించని వాళ్ళు కూడా ఉన్నారన్నారు. రియల్గా చెప్పాలంటే ఒక ఇండస్ట్రీ చాలా గొప్పది. అందులో నటించే వాళ్ళు కూడా మేము ఏదైతే తింటున్నామో ఆర్టిస్ట్ కూడా అదే పెట్టాలి అనే రూల్స్లో ఫస్ట్గా ఉండేది ఎవరు? ఒక పవన్ కళ్యాణ్, నెక్స్ట్ ఎన్టీఆర్. వాళ్ళిద్దరిలో చూస్తారు ఆ గుణాలు. ఆ గుణాలు ఎందుకంటే వాళ్ళు మనము వాళ్ళ తినే అంటే భోజనాలు ఒక సపరేట్ సపరేట్ వస్తాయి అన్నమాట. జూనియర్ ఆర్టిస్ట్కి ఒకటి, ఫైటర్స్కి ఇది, డాన్సర్లకు అది, ఇట్లా డైరెక్టర్లకి ఇది, కో డైరెక్టర్ ఇట్లా కొన్ని వేరు వేరుగా లేకుండా మన టీంలో వర్క్ చేసే ప్రతి ఒక్క మనిషి అదే ఉండాలి అనేది వాళ్ళిద్దరిలో లక్షణంగా కనబడుతుంది. కాబట్టి మా లక్షణాలు కూడా ఇట్లనే ఉండాలి. చాలా మంచిగా ఉన్నారు. అమ్మ అదే అమ్మ మాకు చెప్పాల్సింది ఏంటంటే ఏదో రూపంగా మా పిల్లలు చదువుకోవాలి. మాకు దూరమైనా పర్వాలేదు, వాళ్ళు చదువుకోవాలి, నాలో మునిగి తేలొద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.